హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఎస్టిమేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎస్టిమేషన్ అని చెప్పే బదులు ముందుగా ఎస్టిమేటర్, ఎస్టిమేట్ గురించి చెప్పుకుందాం. సో ఎస్టిమేట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దాని గురించి ఒక స్టేట్మెంట్ అనేదాన్ని ఇవ్వడం అన్నమాట. సో అక్కడ ఏంటి, ఒక థింగ్ అనేది జరుగుతుందా లేదా, సో అది మనకి తెలీదు కానీ ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాం. సో అది ట్రూ అయినా అవ్వచ్చు, మనం ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు. కానీ ముందుగా మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టేట్మెంట్ అనేది అని ఇస్తున్నాం, దాన్ని ఎస్టిమేట్ అని అంటామాట. సో మరి ఎస్టిమేటర్ అంటే ఏంటంటే ద ప్రొసీజర్ ఆర్ రూల్ టు డిటర్మైన్ అన్ అన్నోన్ పాపులేషన్ పారామీటర్. సో పాపులేషన్ పారామీటర్ అంటే ఏంటి, పాపులేషన్కి సంబంధించిన మెజర్మెంట్స్ అంటే ఏంటి, మీన్ అవ్వచ్చు, స్టాండర్డ్ డేవియేషన్ అవ్వచ్చు, వేరియన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే పాపులేషన్కి సంబంధించిన పారామీటర్స్. మరి స్టాటిస్టిక్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, స్టాటిస్టిక్స్ అంటే శాంపుల్కి సంబంధించిన మెజర్మెంట్స్, శాంపుల్ యొక్క మీన్, వాటి యొక్క స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్. సో శాంపుల్కి సంబంధించిన మెజర్మెంట్స్ని స్టాటిస్టిక్స్ అంటారు, పాపులేషన్కి సంబంధించిన మెజర్మెంట్స్ని పారామీటర్స్ అని అంటారన్నమాట. సో వీటిని ఏంటి, ఈ అన్నోన్ పాపులేషన్ పారామీటర్స్ అనే వాటిని మనం డిటర్మైన్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్, రూల్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఆ ప్రొసీజర్స్, రూల్స్ని మనం ఏమంటామంటే ఎస్టిమేటర్ అని అంటామన్నమాట. మరి ఎస్టిమేషన్ అంటే ఏంటి అంటే ఒక అంచనా వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చినాం అనుకోండి. సో ఎగ్జామ్ రాసి వస్తే మనం ఏమనుకుంటాము, నాకు ఇన్ని మార్క్స్ రావచ్చు, సో ఇంత మార్క్స్ రావచ్చు అనేసి మనం కొన్ని మార్క్స్ అనేవి కౌంట్ చేసుకుంటాం. సో ఈ క్వశ్చన్కి ఈ మార్క్స్ వస్తాయి, ఈ క్వశ్చన్కి ఈ మార్క్స్ వస్తాయి. మనకి పర్టికులర్గా మార్క్స్ వస్తాయి రావు అనేది అది సెకండరీ. సో ఫస్ట్ ఏంటి అంటే మనం దాన్ని ఏం చేస్తున్నామంటే అంచనా వేస్తున్నాం, అంటే ఎస్టిమేషన్ చేస్తున్నామంటే ఇంతవరకు రావచ్చు, నేను రాసిన దానికి ఇన్ని మార్క్స్ వేయచ్చు అని మనం ఏం చేస్తున్నామంటే ఎస్టిమేషన్ అనేది వేసుకుంటున్నాం మన మార్క్స్ పైన. సో దాని ఎస్టిమేషన్ అంటున్నారు. సో ఇక టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్ వచ్చేసరికి ఏంటి, ఒకటి పాయింట్ ఎస్టిమేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్వెల్ ఎస్టిమేషన్. మరి పాయింట్ ఎస్టిమేషన్ అంటే ఏంటి, ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటి, ఎగ్జామే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నాకు ఎగ్జామ్లో ఏంటి అంటే నాకు ఒక 60 ఉన్నాయనుకోండి, 100కి 60 రావచ్చు, ఎన్ని మార్క్స్ రావచ్చు, 100కి 60 రావచ్చు. అంటే నేను పర్టికులర్గా ఒక నెంబర్ అనేది ఇస్తున్నాను, నాకు ఇంత రావచ్చు అని చెప్తున్నాను. దాన్ని ఏమంటారంటే పాయింట్ ఎస్టిమేషన్. సో కరెక్ట్గా ఒక పాయింట్ అనేది చెప్తున్నాం. మరి ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటే ఏంటంటే, సో అందులోనే ఉంది ఏమని, ఇంటర్వెల్ అని ఉంది. సో ఇంటర్వెల్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత నుండి ఎంత వరకు రావచ్చు, నాకు 60 నుండి 70 మధ్యలో రావచ్చు. సో నాకు ఎగ్జామ్, సో అదేంటి, ఎగ్జామ్ వచ్చాక నాకేంటి 61 రావచ్చు, 62 రావచ్చు, 63 రావచ్చు. సో అదేంటి, 60కి 70కి మధ్యలోనే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే పాయింట్ ఎస్టిమేషన్ తీసుకుంటే చాలా వరకు మనకి ఏంటంటే సక్సెస్ అవ్వవు. సో 60 అని ఇచ్చాను, కొన్నిసార్లు దానికన్నా ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు దానికన్నా తక్కువ కూడా రావచ్చు మార్క్స్ అనేవి. అదే ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అనుకోండి, సో 60 to 70 అన్నాం కాబట్టి మ్యాక్సిమం ఆ ఇంటర్వెల్ అనేది, ఆ ఇంటర్వెల్లోనే మనకి మార్క్స్ అనేవి వస్తాయి. సో అందుకే మనకి ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అనేది ఎక్కువగా ట్రూ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్. సో మరి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. సో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేది ఎంత కాన్ఫిడెన్స్తో ఎక్స్పెక్ట్ చేస్తామో. సో మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎంత కాన్ఫిడెన్స్తో ఎక్స్పెక్ట్ చేస్తామో అన్న దాన్ని ఏమంటామంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. సో ఇందులో వచ్చేసరికి దీనికి ఒక ఫార్ములా, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ యొక్క ఫార్ములా ఏంటి అంటే 1 - α × 100. ఏంటి 1 - α × 100? మనం ఆల్రెడీ ఏంటి 5th యూనిట్ చెప్పుకుంటున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, ఆల్ఫా అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఏమని చెప్పుకున్నాము, రిజెక్షన్. సో రిజెక్షన్ యొక్క వాల్యూ అనేది చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏంటి 100% అయితే ఇది ఏంటి 5% అనేది, అంటే ఏంటి ఒక 95% కాన్ఫిడెన్స్ అనుకోండి, మిగతా 5% ఏటవుతుంది అంటే ఆల్ఫా అవుతుంది, అంటే రిజెక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 99% కాన్ఫిడెన్స్ అయితే మిగతా 1% అనేది రిజెక్షన్ అవుతుంది. సో ఈ ఆల్ఫా అనేది దేని ఇండికేట్ చేస్తుంది, రిజెక్షన్ అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది.
సో ఓకే కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కొన్ని ఏఎస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాన్ఫిడెన్స్ మనకి ఆల్మోస్ట్ 95% ఇవ్వచ్చు, 99% ఇవ్వచ్చు, 99.73% ఇవ్వచ్చు, అండ్ 90% అనేది ఇవ్వచ్చు. సో మ్యాక్సిమం ఇందులోనే ఉంటుంది మనం. సో ఇక్కడ జెడ్ ఆల్ఫా బై టూ, సో జెడ్ ఆల్ఫా బై టూ అనేది మనకి క్వశ్చన్స్లో అనేది అడుగుతారు అన్నమాట. సో 95%కి జెడ్ ఆల్ఫా బై టూ వాల్యూ ఎంత? 1.96. మరి 99%కి 2.58, 99.73%కి 3, 90%కి 1.64. సో ఇది టేబుల్ అన్నమాట, కాన్ఫిడెన్స్ టేబుల్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి ఇది డయాగ్రామ్, ఓకే కదా. ఇది ఏంటి, ఇది జెడ్ అనుకుంటే 0 అవుతుంది కదా. సో ఇటువైపు ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నవి మైనస్ జెడ్ ఆల్ఫా బై టూ, రైట్ సైడ్ ఉన్నవన్నీ జెడ్ ఆల్ఫా బై టూ. సో ఓకే కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటి, ఒక ఇక్కడ ఏంటి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పావు కదా. సో ఏంటి, ఇక్కడ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి 60 to 70 అనుకున్నాను, 60 మార్క్స్ పాయింట్ ఎస్టిమేషన్లో 60 వస్తాయి అనుకుంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 61 వచ్చాయి లేదంటే 59 వచ్చాయి అంటే, అక్కడ ఏంటి నేను అనుకున్న నేను చేసిన ఎస్టిమేషన్కి అక్కడ వచ్చిన మార్క్స్కి మధ్య డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఏముంది, ఎర్రర్ అనేది ఉంది. సో ఈ ఎర్రర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దానికి ఫార్ములా ఏంటంటే ఈ. సో దీన్ని ఏమంటామంటే ఈ మ్యాక్స్ అంటాం, ఈ మ్యాక్స్. సో ఈ మ్యాక్సిమం ఎర్రర్ ఎంత అంటే జెడ్ ఆల్ఫా బై టూ ఇంటూ సిగ్మా బై రూటెన్. సో ఏంటి, జెడ్ ఆల్ఫా బై టూ ఇంటూ సిగ్మా బై రూటెన్. సో మనం ఆల్రెడీ స్టాండర్డ్ ఎర్రర్ అనేసి లాస్ట్ క్లాస్లో చూసాం. సో లాస్ట్ క్లాస్లో స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి, సిగ్మా బై రూటెన్. సో మరి ఇక్కడ ఈ మ్యాక్స్ ఫార్ములా ఏంటి, జస్ట్ జెడ్ ఆల్ఫా బై టూ అనే దాన్ని దీనికి మల్టిప్లై చేస్తాం అంతే. సో జెడ్ ఆల్ఫా బై టూ ఇంటూ సిగ్మా బై రూటెన్. సో ఇప్పుడు ఏంటి మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. సో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్కి ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఈ. సో ఎక్స్ బార్ అంటే మనకు వచ్చిన ఏంటి, మీన్, శాంపుల్ యొక్క మీన్. ఎక్స్ బార్ అంటే శాంపుల్ మీన్, మ్యూ అంటే పాపులేషన్ యొక్క మీన్. మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, ఎక్స్ బార్ అంటే శాంపుల్ యొక్క మీన్ అడుగుతున్నారు. సో ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఈ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ బార్. సో ఫస్ట్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ మైనస్ వస్తుంది, తర్వాత ప్లస్ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ మైనస్ రాసుకుంటే ఎక్స్ బార్ మైనస్ ఈ కామా ఎక్స్ బార్ ప్లస్ ఈ. మనకు ఆల్రెడీ ఈ అనేది వస్తుంది ఈ ఫామ్లో బట్టి. సో ఈ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్ బార్ మైనస్ ఈ ఎక్స్ బార్ ప్లస్ ఈ. చూడండి మనకి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే ఒక ఫామ్లో వస్తుంది, కాన్ఫిడెన్స్ అంటే ఒక ఫామ్లో వస్తుంది. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే ఈ ఫామ్లోని యూజ్ చేస్తాం, కాన్ఫిడెన్స్ అంటే ఈ ఫామ్లోని యూజ్ చేస్తాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అని ఇస్తున్నాడా లేదా ఓన్లీ కాన్ఫిడెన్స్ అని ఇస్తున్నాడా చూసుకొని మన ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. ద మీన్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ 11.795 అండ్ 14.054. సో మీన్ వచ్చేసరికి 11.795 అండ్ స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసరికి 14.054 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 50 అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ 95%, దెన్ ఫైండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద మీన్. సో ఇక్కడ మనకి ఏంటి, గివెన్ దట్ అని తీసుకుంటాం. స్టాండర్డ్ డేవియేషన్ సిగ్మా ఎంత ఇచ్చారు మనకి, 14.054 ఇచ్చారు. మీన్ వచ్చేసరికి అక్కడ మరి మనకి పాపులేషన్ యొక్క మీన్ ఇచ్చారా లేదంటే శాంపుల్ యొక్క మీన్ ఇచ్చారా, పాపులేషన్ యొక్క మీన్ ఇచ్చారు. నేను పాపులేషన్ మీన్ అంటే ఏమని చెప్పాను, మ్యూ అని చెప్పాను. మరి శాంపుల్ యొక్క మీన్ ఏమని చెప్పాను, ఎక్స్ బార్ అని చెప్పాను. మరి మీరు అడగచ్చు, మరి ఎక్స్ బార్ కదా మనకి కావాలి, మరి మ్యూ వాల్యూ ఇచ్చారు అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్కి ఇంటర్వెల్కి వచ్చేసరికి మీన్ ఆఫ్ ది పాపులేషన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ది శాంపుల్. అంటే అక్కడ మనకి పాపులేషన్ మీన్ ఇచ్చినా దాన్ని మనం శాంపుల్ మీన్కి ఈక్వల్గానే, అంటే పాపులేషన్ మీన్ ఇచ్చినా దాన్ని మనం శాంపుల్ మీన్ అనే కన్సిడర్ చేస్తాం. డైరెక్ట్గా శాంపుల్ మీన్ అని ఇచ్చేసిన శాంపుల్ మీన్, ఒకవేళ పాపులేషన్ మీన్ ఇచ్చిన దాన్ని శాంపుల్ మీన్ అనే అనుకుంటాం. సో ఇక్కడ మీన్ ఆఫ్ ది పాపులేషన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ది శాంపుల్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఎంత, 11.795. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చారు, 50 ఇచ్చారు. కాన్ఫిడెన్స్ ఎంత ఇచ్చారు, 95%. మరి 95%కి జెడ్ ఆల్ఫా బై టూ వాల్యూ ఎంత ఇక్కడ మనకి కాన్ఫిడెన్స్ టేబుల్లో, కాన్ఫిడెన్స్ టేబుల్ 95%కి జెడ్ ఆల్ఫా బై టూ ఎంత, 1.96.
1.96 ఎంత 1.96. సో ఇప్పుడు మనకి కావాలి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అనేది కావాలి. సో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఈ. సో మరి మనకి ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అనేది ఉంది, ఎక్స్ బార్ అనేది ఉంది కానీ ఈ అనేది లేదు కదా. సో ఈ మ్యాక్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి, జెడ్ ఆల్ఫా బై 2 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. మరి జెడ్ ఆల్ఫా బై 2 అంటే వాల్యూ ఎంత మనకి 1.96, సిగ్మా అంటే 14.054, సో బై ఎన్ రూట్ ఎన్, సో రూట్ 50. సో ఎంత వాల్యూ 3.8955. సో ఇక్కడ ఏంటి, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫార్ములేట్ ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఈ కదా. సో ఎక్స్ బార్ మైనస్ ఈ, ఎక్స్ బార్ ప్లస్ ఈ, ఈ ఫార్ములా ఏంటి, జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై రూట్ ఎన్. సో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూని నెక్స్ట్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ మైనస్ చేసిన వాల్యూ ఎలా వేస్తాం, ప్లస్ చేసిన వాల్యూ వేసి కామతో ఇచ్చేస్తాం. సో ఇదేంటిది, ఇంటర్వెల్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, ఓకేనా. సో ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నారు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.